నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వాయువ్య బంగాళాఖాతంలో ఈ రోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం. అప్రమత్తంగా ఉండాలంటూ లోతట్టు ప్రాంత వాసులకు వాతావరణ శాఖ హెచ్చరిక. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదన్న హోంమంత్రి అనిత. అరాచక శక్తుల ఆట కట్టిస్తామంటూ హెచ్చరిక. భారీ వర్షాలకు అంతర్వేదిలో వింత ఘటన. చేపలు రోడ్డెక్కడంతో వలలు వేసి పట్టుకుంటున్న స్థానికులు. కాకినాడలో హెల్మెట్పై అవగాహన ర్యాలీ. సురక్షిత ప్రయాణం చేయాలంటూ కాకినాడ జిల్లా 3వ అదనపు న్యాయమూర్తి కమలాదేవి పిలుపు. ఈ రోజు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో తేలికపాటి జల్లులు పడతాయని అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్టంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు అరాచక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ నేరస్తులను దండించే విషయంలో పార్టీలు, కులాలను పరిగణలోకి తీసుకునే ప్రసక్తే లేదని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సామాన్యుల జీవనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసులు రక్షణ కల్పించాలని, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా సంయమం పాటించాలని విజ్ఞప్తి చేశారు. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని, ఎక్కువగా దగ్గర బంధువుల ద్వారానే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ, విద్య, పోలీస్ శాఖల సమన్వయంతో స్పెషల్ డ్రైవ్ కు కమిటీని నియమించి, విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా అత్యాచారాల నిర్మూలనపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈరోజు ప్రజలందరికీ కూడా ఒక అప్పీల్ పెట్టడానికి నేను ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకో పరిపాలనలో లా అండ్ ఆర్డర్ కానీ, అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కానీ ఎంత నిర్వీర్యం అయిపోయింది. పోలీస్ వ్యవస్థను ఏ రకంగా అడ్డదారులు తొక్కించారు, ఏ రకంగా వాళ్ళ స్వార్థం గురించి వాడుకున్నారన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారింది, చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఎన్డీఏ కూటమికి ఈరోజు గవర్నమెంట్ అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని శక్తులు, అరాచక శక్తులు ఏ రకంగానైనా లా అండ్ ఆర్డర్లు ఇబ్బంది పెట్టాలి, దానికి మళ్ళా కులాన్ని ఆపాదించాలి, దానికి పార్టీని ఆపాదించాలి అన్న ఉద్దేశంతో కొన్ని కొన్ని అల్లర్లకి దారితీసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద జల్లాలి అన్న కాన్సెప్ట్లో చాలామంది కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఏదైనా ఒకటి మాత్రం క్లియర్ అండి, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు చెప్పింది ఏంటంటే, క్రిమినల్కి క్యాస్ట్ ఉండకూడదు, క్రిమినల్కి పార్టీ ఉండకూడదు. క్రిమినల్ ఈజ్ క్రిమినల్ అంతే. ఆడు ఎలాంటి ఏ పార్టీ వాడైనా అనవసరం, ఏ క్యాస్ట్ అయినా అనవసరం, ఎవరైనా అనవసరం, క్రిమినల్ అన్నవాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా తప్పించుకోవడానికి లేదు, ఎట్టి పరిస్థితి శిక్ష పడాలి, ఇదే కాన్సెప్ట్. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, గవర్నమెంట్ వస్తుంది అంటేనే ప్రజలందరికీ కూడా ఒక రకమైన భరోసా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయగలరు, అట్ ద సేమ్ టైం క్రైమ్ రేట్ని కూడా తగ్గించగలరు అన్న ఒక మంచి ఒపీనియన్ కూడా గవర్నమెంట్ ప్రజలందరిలోనే కూడా ఉంది. దీన్ని ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి కంపల్సరీగా ఒక రకంగా చెప్పాలంటే, నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ కక్ష సాధింపు చర్యలు అనొచ్చు, లేకపోతే కవ్వింపు చర్యలు అనొచ్చు, ఏదైనా కూడా కొన్ని కొన్ని ఇప్పుడు పొంగునూరు లాంటి సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూనే మనకి కనిపిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావనేయండి, సామాన్య ప్రజలు కావనేయండి. ఎందుకు సామాన్య ప్రజల గురించి కూడా నేను మాట్లాడుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కలే ఇబ్బంది పడడం కాదండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పార్టీల పరంగా రాజకీయాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారో, కామన్ పీపుల్ కూడా అంతే ఇబ్బంది పడ్డారు. భూ కబ్జాల విషయంలో కానివ్వండి, వాళ్ళ మీద దాడుల విషయంలో కానివ్వండి,
డాక్టర్ సుధాకర్ లాంటి డాక్టర్స్ విషయంలోనే కానివ్వండి, డాక్టర్ అనితారాణి లాంటి విషయంలో కానివ్వండి, కామన్ పీపుల్, ఒక ముస్లిం కుటుంబం ఏదైతే ఆత్మహత్య చేసుకున్న సందర్భం కానివ్వండి, మిస్ బా అమ్మాయి, ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని 10th క్లాస్ అమ్మాయి సూసైడ్ చేసుకున్న విధానం కానివ్వండి, చాలా మంది స్నేహలత అనే అమ్మాయిని చంపేయడం కానివ్వండి, నాగమ్మ అనే అమ్మాయిని చంపేయడం కానివ్వండి, ఇలాంటి అంటే పొలిటికల్కి సంబంధం లేకుండా ఉన్న సివిలియన్స్ కూడా చాలా మంది ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. వీళ్ళందరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, పరిస్థితి 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం, ఈ 5 సంవత్సరాలు చాలా మేము నరకం చూసాం. సో ఈరోజు ఏదైనా ఒక విషయంలో ఒక ప్రొయాక్టివ్గా ఒక స్టెప్ తీసుకోవడానికి కొంచెం సిద్ధపడుతున్నారు కొంతమంది, మీతో పాటు అందరం సఫర్ అయిన వాళ్ళమే. అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సఫర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద ఆయన్ని ఈవెన్ నగర బహిష్కరణ అన్న విరకంగా కూడా ఆయన ట్రీట్ చేయడం కూడా మనందరం కూడా చూస్తున్నాం. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు మనం అధికారంలో ఉన్నాం, అధికారంలో ఉండేటప్పుడు సంయమనం పాటించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు రచ్చగొట్టే తీరులో ఉన్నారు, ఏ రకంగానైనా బురద జల్లే పరిస్థితిని తీసుకొస్తున్నారు. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే కోడికత్తి శ్రీను డ్రామా ఆడి ఒక్కసారి సీఎం కుర్చీలో కూర్చున్నారు, మళ్ళీ గులకరాయి డ్రామా ఆడి మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోవడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తులు వాళ్ళు. సొంత బాబాయిని చంపి తిరిగి ఆ రక్తాన్ని చంద్రబాబు నాయుడు గారికి రాయాలని చూసిన వ్యక్తులు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు 164 సభ్యులు ఇంచుమించుగా మనకు మ్యాండేట్ ఇస్తే దాన్ని కూడా ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి, గవర్నమెంట్ మీద బురద జల్లడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు బాధ ఉండడంలో తప్పు లేదు, కాబట్టి మేము ఏదో ఒక స్టెప్ వేస్తున్నామన్నది కూడా తప్పు. ఈరోజు చట్టాన్ని ఎవరూ కూడా చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, చట్టం తన పని తను చేసుకుపోతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సమయం పాటించండి. బోత్ పార్టీస్, నేనేం చెప్తానంటే బోత్ పార్టీస్, మన తాలూకా రాజకీయంగా మన ఉనికి కాపాడుకోవడానికో లేకపోతే బురద జల్లే కార్యక్రమానికో కామన్ పీపుల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి తెచ్చుకోకూడదు. దయచేసి ఈ విషయంలో ఎలాంటి వాళ్ళైనా అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే కనుక చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది, లా విషయంలో ఎవరు కూడా అతీతులు కాదు. ఈ విషయం చెప్పడానికనే ఈరోజు మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. దయచేసి ఒకటే చెప్తున్నా, అందరి అన్ని పార్టీల వారికి, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి, టీడీపీ పార్టీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి అందరికీ కూడా మనం చట్టాన్ని ఏ రోజు కూడా చేతుల్లోకి తీసుకోవద్దు. మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మనం వాళ్ళు చేసిన ట్రాప్లో మనం పడద్దు. ప్రతి ఒక్క అంశాలన్నీ గుర్తున్నాయి, గుర్తు లేకుండా ఎవ్వరూ లేరు, మర్చిపోయే సంఘటనలు జరగలే లాస్ట్ 5 సంవత్సరాల్లో. కాబట్టి దయచేసి అన్నీ గుర్తున్నాయి, అన్నిటికీ సమయం రావాలి. అలాగని చెప్పి మనం లాని అతిక్రమించి మనం చేయాల్సిన అవసరం లేదు. దేన్నైనా కూడా మనం యాజ్ పర్ రూల్ మనం చేసుకోవచ్చు, దానికి ప్రతి ఒక్కరు కూడా సమయం పాటించండి. దయచేసి మీ అందరికీ కూడా మరీ మరీ కోరుతున్నాం, గవర్నమెంట్ మీద చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితి మనం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరు కూడా మనం చేయకూడదు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా, మీ లాభాపేక్ష గురించో, మీ రాజకీయ ఉనికి గురించో కామన్ పీపుల్ని ఇబ్బంది పెట్టద్దు అని మాత్రం నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రాజానగరం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఇన్ఛార్జిగా ప్రొఫెసర్ వై శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీల వీసీలను రాజీనామా చేయాల్సిందిగా ప్రభుత్వం మౌఖికంగా ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పటి వరకు నన్నయ్య వర్సిటీ వీసీగా ఉన్న ఆచార్య పద్మరాజు రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఇదే వర్సిటీలో భూగర్భ శాస్త్ర అధ్యాపకునిగా పనిచేస్తున్న ప్రొఫెసర్ శ్రీనివాసరావును ఇన్ఛార్జ్ వీసీగా ప్రభుత్వం నియమించింది. వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి 1990లో ఎంఫిల్ చేసిన ఆయన అదే వర్సిటీలో పీహెచ్డీ చేశారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఆవిర్భావం నుంచి బోధనా విభాగంలో ప్రొఫెసర్, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్ డీన్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా సమర్థవంతంగా విధులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సహచరుల సమక్షంలో ప్రొఫెసర్ శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. for appointing me as in-charge vice-chancellor of Adikavi Nannayya University. I also convey my high gratitudes to Honorable Chandrababu Naidu Garu, Honorable Deputy CM K. Pawad Kalyan Gariki, and our respected Education Minister Nara Lokesh Gariki. I convey my high gratitudes for providing me this opportunity to serve my mother, that is our university, for a few days as in charge vice chancellor. I also convey my thankfulness to earlier vice chancellors who made this university to this level, whatever it is existing today. And I hope that all the principals and management of various colleges
are going to coordinate. I will see that all the things are going to be gradually improving day by day. In the short tenure, whatever I am going to get it, till the new Vice Chancellor is going to coming up. So I also thankful to all the principals and various heads of the various sections of the university and who are going to provide their hands to me to improve the standards of the university in coming days. Thank you one and all. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో వింత ఘటన చోటు చేసుకుంది. అంతర్వేదిలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రాంగణంలో వరద నీరు వచ్చి చేరింది. వరద నీటిలో చేపలు రోడ్లపైకి రావడంతో స్థానికులు వలలు వేసి వాటిని పట్టుకుంటున్నారు. చేపలు రోడ్లపైకి రావడంతో వాటిని చూసేందుకు జనం ఎగబడ్డారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉండడంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తు అధికారులు తక్షణ చర్యలు చేపడుతున్నారు. కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తుతోంది. వాతావరణ శాఖ ప్రభుత్వం నుంచి వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కాలువలు వాగులు నదులు విస్తృతంగా ప్రవహిస్తున్నాయని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉండవద్దని సూచించారు. అలాగే ప్రజల ఆస్తులకు ప్రాణాలకు నష్టం జరగకుండా జాగ్రత్తలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే ఈ రోజు అల్పపీడనం ఏర్పడి మరింత వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పాడుబడిన పాతేళ్లలో ఉండవద్దని సూచించారు. మన ఏలూరు ప్రజలకు మరియు ఏలూరు ప్రాంతం ద్వారా ప్రయాణాలు చేసే ప్రజలందరికీ మన ఏలూరు పోలీసు తర్వాత ఏపీ పోలీస్ తరఫున ఒక విజ్ఞప్తి. ఈ వాగులు వంకలు ఈ వరదలు ప్రభావంతో వర్షాల ప్రభావంతో కొంచెం ఉధృతంగా ప్రవహిస్తున్నందున కొన్ని ఇంటర్నల్ రోడ్స్ మునిగి ఉంటాయి. అవి కొంచెం త్వరగా వెళ్ళాలన్న ఆతృతతోటి కొందరు ప్రయాణికులు సాహసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. దయచేసి అట్లాంటివి చేయొద్దు. పోలీస్ పికెటింగ్ కూడా పెట్టడం జరిగింది. అయినా కూడా ప్రజల తరపున కూడా అలాంటి వాగులు వెహికల్స్తో కానీ నడకతో కానీ దాటడానికి ప్రయత్నం చేయవద్దు. ఇలాంటి ఇన్సిడెంటే మనకి ఇప్పుడు చూసుకుంటే చాలా లక్కీగా ఒక 5 మెంబర్స్ని వేలేరుపాడు మండలంలో అతి కష్టం మీద రెస్క్యూ చేయగలగడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ వాగుల్ని మీరు దాటడానికి అనవసరమైన సాహసం చేయొద్దు. వరదలు వానలు వృద్ధి తగ్గే వరకు మీరు ప్రయాణాలను కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకుంటే మంచిదని మా అభిప్రాయం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.